పోటీపడి మరీ జగన్కు జయ కొడుతున్న చంద్రబాబు, పవన్. ఏపీలో ఎన్నికల ప్రచారాలు సరికొత్త పుంతలు తొక్కుతున్నాయి. అన్ని పార్టీలు సంక్షేమం అమలు చేస్తామని చెబుతున్నాయి. అప్పటి వరకు జగన్ చేపట్టిన సంక్షేమ పథకాలను విమర్శించిన చంద్రబాబు, పవన్లు సైతం యూటర్న్ తీసుకోక తప్పలేదు. ఇన్నాళ్ళు అభివృద్ధిని చంద్రబాబు నమ్ముకున్నారు. కానీ అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాల విషయంలో హామీలు ఇస్తే గాని ప్రజలు నమ్మే స్థితిలో లేరని గుర్తించారు. అందుకే తాము అధికారంలోకి వస్తే జగన్కు మించిన పథకాలు అందిస్తామని చెబుతున్నారు. సూపర్ 6 పథకాలతో పాటు కీలక అంశాలలో చంద్రబాబు చేస్తున్న ప్రకటనలు, ఇస్తున్న హామీలు చూస్తూ ఉంటే ఆయన యూటర్న్ తీసుకున్నట్లు తెలిసిపోతోంది. అటు పవన్ కళ్యాణ్ సైతం సంక్షేమ పథకాల విషయంలో కీలక ప్రకటనలు చేస్తున్నారు. అయితే ఆ ఇద్దరు నేతల తీరుపై వైసీపీ సోషల్ మీడియా ఓ రేంజ్లో వేసుకుంటోంది. జగన్ గత 5 ఏళ్లుగా సంక్షేమ పథకాలను అమలు చేశారు. దీంతో అభివృద్ధి లేదన్న అపవాదు ఉంది. అటు విపక్షాలు సైతం జగన్ను టార్గెట్ చేసుకున్నాయి. ఉచిత పథకాల మాటున ఏపీని శ్రీలంక మాదిరిగా మార్చారని, 20 ఏళ్ల పాటు ఏపీ వెనక్కి వెళ్ళిపోయిందని, దీనంతటికీ నగదు పంచుడే కారణమని చంద్రబాబుతో పాటు పవన్ ఆరోపించారు. అయితే పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేసి జగన్ ప్రజలకు దగ్గరయ్యారు. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే జగన్ మరోసారి అధికారంలోకి రావాలని వైసీపీ ప్రచారం ప్రారంభించింది. అభివృద్ధి లేదని గుర్తించిన వారు తప్పకుండా జగన్ వ్యతిరేకిస్తారు. ఆ ఓటు బ్యాంక్ తమ వద్ద ఎలానూ ఉంటుంది. అందుకే చంద్రబాబు మాస్టర్ ప్లాన్ వేశారు. జగన్కు మించి సంక్షేమ పథకాలు ప్రకటిస్తున్నారు. పెన్షన్ విషయంలో కీలక ప్రకటన చేశారు. తాము అధికారంలోకి వస్తే పెన్షన్ మొత్తాన్ని 4,000 పెంచుతామని, బీసీలు అయితే 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని, అది కూడా ఏప్రిల్ మే జూన్ పెన్షన్లతో కలిపి ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. అటు వాలంటీర్లను సైతం కొనసాగిస్తామని, వారి వేతనం 5,000 నుంచి 10,000 రూపాయలకు పెంచుతామని కూడా చెప్పుకొచ్చారు. అయితే ఈ నేపథ్యంలో చంద్రబాబుతో పాటు పవన్ వైఖరిపై బలంగా చర్చ నడుస్తోంది. సంక్షేమ పథకాలతో ప్రజల్లోకి జగన్ బలంగా వెళ్లారని వారు ఒప్పుకున్నట్లే. వాస్తవానికి చంద్రబాబు అభివృద్ధి అనే విషయంలో ముందంజలో ఉండేవారు, సంక్షేమ పథకాల విషయంలో వెనకడుగు వేసేవారు. అయితే ఇప్పటి వరకు తనకున్న మంచి పేరును పక్కనబెట్టి సంక్షేమ పథకాలను నమ్ముకోవాలని చంద్రబాబు భావిస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అటు పవన్ సైతం మెరుగైన సంక్షేమం అందిస్తామని చెబుతుండడం మారిన వైఖరిని తెలియజేస్తోంది. ఇన్నాళ్లు ఉచిత పథకాలతో రాష్ట్రం అన్ని విధాలా నష్టపోతోందని, అభివృద్ధి లేకుండా పోతోందని ఆందోళన వ్యక్తం చేసిన నేతలే ఇప్పుడు అదే బాట పడుతుండడం మాత్రం గమనార్హం. గెలుపొందాలంటే ప్రజలకు సంక్షేమం ఇస్తామని చెప్పాల్సిందే. కేవలం అభివృద్ధి అనే నినాదాన్ని ప్రజలు పట్టించుకునే స్థితిలో లేరు. అందుకే నేతలు పోటాపోటీగా సంక్షేమాన్ని అమలు చేస్తామని చెబుతున్నారు. అయితే ఈ పోటాపోటీ సంక్షేమ పథకాల ప్రకటనతో అంతిమంగా ప్రజలకే ఇబ్బంది కలుగుతుందని, ఈ రాష్ట్ర అభివృద్ధిపై ప్రభావం చూపుతుందని ఎవరూ గుర్తించకపోవడం విచారకరం.